చేసినా ఎన్ని సాధించినా జీవితంలో కొందరిని ఎప్పటికీ మనం మర్చిపోలేం. వారి ఆశీస్సులు ఉంటే చాలు ఇంకా లైఫ్లో ఎన్నో సాధించొచ్చు అని ఫీల్ అవుతూ ఉంటాం. అదే ఆనందంలో ఉన్నారు లారెన్స్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది రాఘవ లారెన్స్. అటు హీరోగాను దర్శకుడిగాను చంద్రముఖి 2కి సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతే తన కథలతో కథానాయకుడిగాను తన కథలకు దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలతో మనల్ని ఎప్పుడు అలరిస్తూ వచ్చారు. ఇప్పుడు 28న చంద్రముఖి 2 వస్తుందాయింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళినటువంటి లారెన్స్ గారు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మరి ఒక ఫోటో గురించి మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నా గురువు తలైవారు రజనీకాంత్ గారిని కలిశాను, జైలర్ సూపర్ హిట్ సాధించినందుకు అభినందనలు తెలియజేశాను. అలాగే చంద్రముఖి 2 రిలీజ్ నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తన ట్విట్టర్లో ఆయన ట్వీట్లో రాసుకోవడం జరిగిందనమాట. ఫోటోలు చూసినటువంటి అభిమానులు గురువుకు తగ్గ శిష్యుడు అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇక రజనీకాంత్ గారి 2005లో వచ్చినటువంటి చంద్రముఖి సినిమాకి సీక్వెల్గా రాబోతున్నటువంటి చంద్రముఖి 2 గురించి మనందరికీ తెలిసిందే. సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా, అండ్ దీని రిజల్ట్ని బట్టి చంద్రముఖి 3 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కూడా మరొక మాట వినిపిస్తుందన్నమాట.